హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మైదాతో కాకుండా గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడా, 1 కప్పు పెరుగు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బోండాలు వేసే కన్సిస్టెన్సీ లాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనిని 15 మినిట్స్ దాకా నానబెట్టుకోవాలండి. మనం కలుపుకున్న పిండిలో కొద్దిగా వేడి నూనె వేయడం వల్ల బోండాలు అనేవి పైన క్రిస్పీగా వస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం బోండాలని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బోండాలు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే లోపల పచ్చిగానే ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి. ఫర్ వాచింగ్.